हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल एला उन्नारू अंता बागुन्नारा ऐ होप मीरंदरू कूडा बागुन्नारा अनुकुंटुन्ना ई रोजु वच्चेसि गर्भवतुलकु चाला यूजफुल वीडियो प्रती ओक्क प्रेग्नेंट लेडी कूडा चाला रकाल डाउट्स अयिते उंटारु अयिते मनकि प्रेग्नेंसी लो कोन्नि फुड ऐटम्स तिने फ्रूट्स लो कोन्नि फ्रूट्स तिनड वल्ल अबार्शन अय्ये चांसेस उंडडम लेदा बेबी डेवलप्मेंट अनेदि सरिग्गा उंडदु अनि मनकि निपुणुलु डाक्टर्स कूडा मनकि प्रूव चेसि चेप्पारन्नमाट इवि चाला मंदिकि तेलियदु अंदरू ఒకటే పప్పాయ అని మాత్రమే తెలుసు. అయితే దీంతో పాటు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అంటే ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి. అవి తినడం వల్ల మీకు అబార్షనే ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. అందరూ వచ్చేసి మెయిన్గా ఏంటో డాక్టర్స్ మనకి ఏం చెప్పారో అనేది చెప్తాను. వీడియో తస్సరం మిస్ చేయద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో అయితే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బేబీ డెవలప్మెంట్ కోసం కూడా. అందరూ మెయిన్గా వచ్చేసి చాలామందికి తెలిసింది పప్పాయ. ఈ పప్పాయ తినకూడదని ప్రెగ్నెన్సీ అంటారు. ఎందుకు అంటే రీజన్ చాలామందికి తెలియదు. దీనిలో లేటెక్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా అవ్వకుండా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా. ఎర్లీ ప్రెగ్నెన్సీలో అయితే మొదటి 3 నెలల్లో దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువగా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని మనకు పురాతన కాలం నుంచి తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అంటే నల్ల ద్రాక్ష. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల దీంట్లో రిసోవర్టల్ అనే విటమిన్ ఉండడం వల్ల మనకి ఇదేం చేస్తుందంటే బేబీ గ్రోత్కి ఇది చాలా వరకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి కూడా బ్లాక్ గ్రేప్స్లో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బ్లడ్ సప్లై కోసం, బేబీ కలర్ కోసం ఎక్కువగా క్యారెట్ అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ క్యారెట్ను తగిన మోతాదులో తీసుకుంటే బిడ్డకి ఏ విధమైన హాని అనేది జరగదు. అలా కాకుండా క్యారెట్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఇందులో విటమిన్ ఏ అనేది బేబీ డెవలప్మెంట్కి ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని మనకు డాక్టర్సే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు క్యారెట్ అనేది ఎక్కువగా తీసుకోకుండా చూసుకోండి. అండ్ ఇందులో ఉండే కెరోటిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బేబీ హెల్త్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పైనాపిల్. ఈ పైనాపిల్ని కూడా చాలామంది తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. ఈ పైనాపిల్ ఏంటంటే మనకి తెలియకుండా ఏంటంటే మనకి స్పాటింగ్ కావడం అనేది పైనాపిల్ ద్వారా జరుగుతుంది. అందుకే పైనాపిల్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ ఇలా పప్పాయ, గ్రేప్స్, ఇంకా బ్లాక్ గ్రేప్స్ వచ్చేసి ఇంకా పైనాపిల్, క్యారెట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు, ఇది కూడా తగిన మోతాదులో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసినట్లయితే లేదా పూర్తిగా అవాయిడ్ చేసినట్లయితే ఈ 9 మంత్స్ కూడాను మీ బేబీ హెల్త్కి ఎలాంటి ఇబ్బందులు అనేవి జరగవు. చాలామంది ఏంటంటే తినాలి అనిపిస్తుందని చాలామంది ప్రెగ్నెన్సీలు అంటూ ఉంటారు. బ్లాక్ గ్రేప్స్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ అనేది తగిన మోతాదులో తీసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువగా తీసుకుంటే ఇది బేబీ గ్రోత్కి, డెవలప్మెంట్కి ఇది అడ్డంకిగా ఉంటుందని మనకి డాక్టర్సే చెప్తూ ఉంటారనమాట. మీకు ఎవరైనా తెలియకపోతే మీరు ఈసారి డాక్టర్ని కాల్సెంట్ అయినప్పుడు అడగండి, డాక్టర్స్ కూడా చెప్తారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.